ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీగా మారిందా? ఒకరిపై ఒకరు పోటీ పడి మరీ విమర్శలు ఆరోపణలు చేసుకుంటున్నారా? ఆ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మధ్య పోరుకు అధిష్టానం కూడా ఓ కారణమా? ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది? ఆ ఇద్దరు నేతలు ఎవరు? అసలు వారిద్దరి మధ్య జరుగుతుందేంటి? వాజ్ దిస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ రాజకీయాలు రోజురోజుకు హీట్ పుట్టిస్తున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, అదే నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య వర్గపోరు కంటిన్యూ అవుతోంది. తాజాగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారితీశాయి. వారిద్దరి మధ్య పోరుకు అధిష్టానం వైఖరే కారణమన్న చర్చ జరుగుతోంది. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి చెందిన సర్పంచ్ నవ్య, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై లైంగిక వేధింపుల ఆరోపణల తరువాత పార్టీ అధిష్టానం రంగంలోకి దిగింది. ఇదే నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని మధ్యవర్తిగా దించగా సర్పంచ్ నవ్య, ఎమ్మెల్యే రాజయ్య మధ్య ఆయన రాజీ కుదిర్చారు. దీంతో సర్పంచ్ నవ్య ఇంటికొచ్చిన ఎమ్మెల్యే రాజయ్య నవ్యకు సారీ చెప్పారు. జరిగిన ఘటన విచారకరమని మీడియా ముఖంగా ప్రకటించారు. నవ్య కూడా ఎమ్మెల్యే చెప్పిన సారీని స్వీకరించారు. ఇంతటితో స్టేషన్ ఘన్పూర్ గ్రూప్ రాజకీయాలకు తెరపడినట్టేనని అంతా భావించారు. కానీ ఇటీవలే నియోజకవర్గంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాజయ్య తనను లైంగిక వేధింపుల కేసులో కావాలనే ఇరికించారని, సొంత పార్టీ నేతలే కుట్రలు చేశారని బోరన వెలిపించారు. అయితే నియోజకవర్గానికి చెందిన కడియం శ్రీహరిని ఉద్దేశించి రాజయ్య ఈ వ్యాఖ్యలు చేశారన్న చర్చ జరిగింది. దీంతో ఒక్కసారిగా స్టేషన్ ఘన్పూర్ రాజకీయాలు వేడెక్కాయి. ఇదిలా ఉండగా నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఎమ్మెల్యే రాజయ్యను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తానెప్పుడూ తప్పు చేయనని, ఎవ్వరికీ సారీ చెప్పబోనని ఎమ్మెల్యే రాజయ్యను ఉద్దేశించి అన్నట్టు ప్రచారం జరుగుతోంది. అలాగే నియోజకవర్గంలో నీటిపైన, రిజర్వాయర్లపైన అవగాహన లేని నేతలు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు అని కడియం శ్రీహరి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి చేసిన ఈ వ్యాఖ్యలు నియోజకవర్గంలో మరోసారి చర్చకు దారితీశాయి. అలాగే కడియం శ్రీహరి తీరుపై నియోజకవర్గంలో విమర్శలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉండగా ఎమ్మెల్సీ ఆధిపత్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఏ నియోజకవర్గంలో లేని పరిస్థితి స్టేషన్ ఘన్పూర్లోనే ఎందుకు అన్న చర్చ సొంత పార్టీలోనే జరుగుతోంది. మిగిలిన నియోజకవర్గాల్లో ఆయా నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్సీలు ఉన్నా ఆయా నియోజకవర్గాల రాజకీయాల్లో ఎవరూ జోక్యం చేసుకోరు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన కడియం శ్రీహరి ఒక్క స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంపైనే ఫోకస్ పెట్టి ఎమ్మెల్యే రాజయ్యను ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని సొంత పార్టీలోనే చర్చ జరుగుతోంది. అదే సమయంలో అధిష్టానం తీరును కూడా తప్పుబడుతున్నారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలే సుపీరియర్ అని చెప్పిన సీఎం కేసీఆర్ స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే